జనజీవనాన్ని స్తంభింపజేసిన లాక్డౌన్ వారి జీవితాలతోనూ ఆడుకుంటున్నది. సదుపాయాలకు కొదవెం లేదన్న ప్రభుత్వ హామీలు, నేతల గంభీర స్వరాల మధ్య పేదల ఆర్ద్రత నాలుగు గోడలు దాటి బయటకు రాలేకపోతున్నది. ఎన్నో కష్టాలు, మరెన్నో కన్నీళ్ళు, కాలే కడుపులు, ఇవన్నీ ఉచిత బియ్యం, ఆహార పొట్లాల పంపిణీ మాటున నానానికి రెండవ వైపే ఉండిపోతున్నాయి. కూతురు పొరుడు కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఓ పేదింటి కుటుంబం తిరిగి వెళ్ళడానికి దారి లేక ఉన్న చోట భోజనం దొరికే దిక్కులేక అలమటించిపోయింది. ఆసుపత్రిలో పక్క బెడ్లపై ఉన్న పేషెంట్లు అందించిన ఆహారమే వారికి అమృతంగా మారింది. 10,000 లేనిదే రామన్న అంబులెన్స్ డ్రైవర్లు, సహాయం కోసం ఆర్దించిన వారిపై విసుగు ప్రదర్శించిన పోలీసులు, ఇక తమకు దిక్కు లేదనుకున్న తరుణంలో మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి వారికి దిక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ బ్రతుకు తెరువు కోసం భార్య సునీతతో కలిసి కరీంనగర్ వచ్చారు. చిగురు మామిడి మండల పరిధిలోని ఓ క్రషర్లో ఇద్దరు కూలీలుగా పనిచేస్తున్నారు. గర్భిణీగా ఉన్న సునీతకు పురిటి నొప్పులు రావడంతో ఈ నెల 18న కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. ఆపరేషన్ అనంతరం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే లాక్డౌన్ కారణంగా ఎటు వెళ్లాలో తెలియక ఆ కుటుంబం ఆసుపత్రిలోనే ఉండిపోయింది. తమను స్వస్థలానికి పంపించాలని వైద్యులను కోరినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బాధితులే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లు 100-104-108లకు ఫోన్ చేసి ప్రాధేయపడినా స్పందన లేదు. ప్రైవేట్ అంబులెన్స్లను అడిగితే 10,000కు పైసా తగ్గేది లేదన్నారు. ఈ పరిస్థితి తన దృష్టికి రాగానే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి వెంటనే స్పందించారు. తాను స్థానికంగా లేకున్నా వారిని మహబూబాబాద్ తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. అంతేకాక ఆ కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందించారు. లాక్డౌన్తో అంబులెన్స్ డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో తన సొంత కారు డ్రైవర్ని ఇచ్చి పంపడం ద్వారా మానవత్వం చాటుకున్నారు. అక్కడనే ఉండండి, నేను వస్తా. తీర్చుకోలేదని ఫస్ట్ ఇక్కడ పనికి వచ్చినాం సారు. పనికి వస్తే పనికి వచ్చిన 2-3 రోజులకి నొప్పులు వచ్చినాయి మా అమ్మాయికి. ఇక్కడ అడ్మిషన్ చేసినాం. అడ్మిషన్ చేస్తే చాలా సేపు దాకా పట్టించుకోకపోతే మేము ఇక్కడనే ఉంటున్నాం మేడం, మేము తెలంగాణలో ఉన్నాం, ఎందుకు మేడం మమ్మల్ని పట్టించుకుంటలేరు అని ఆధార్ కార్డు ఆయన చూపించినాక అడ్మిషన్ చేసుకున్నాక ఇంక బ్లడ్ తక్కువ ఉంది అమ్మ, బ్లడ్ ఎక్కియాలంటే పైన పోయినాం సార్. బ్లడ్ ఇస్తారు పో ఉచితంగా అంటే ఎవరు ఇయ్యలేదు సార్, ఉచితంగా మాకు. మా ఆయనది ఒక ప్యాకెట్, మా అల్లుంది ఒక ప్యాకెట్, మా వాళ్ళది 3 ప్యాకెట్ల బ్లడ్ తెచ్చుకున్నాం. తెచ్చుకుంటే మా అమ్మాయికి ఎక్కించి ఆపరేషన్ చేసిరు సారు. ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ ఇచ్చినాక ఈ పాపను 11 రోజులు అద్దాలు వేసిరు, తక్కువ ఉందని 11 రోజులకు డిశ్చార్జ్ ఇచ్చారు పాపకు. తల్లికేమో 10 రోజులకే ఇచ్చారు. మేము 3 రోజులు సంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటున్నాం సార్. అక్కడ అన్నం పెట్టి కడిపోతే డిశ్చార్జ్ చేసినాక అన్నం పెట్టరామా మీకు. వెళ్ళిపోండి అంటే మంచం పక్కన వాళ్ళు, బెడ్ పక్కన వాళ్ళు తలాయింత అయ్యో ఆపరేషన్ అయిన మనిషి కదా అని తలాయింత అన్నం పెట్టిళ్ళు సారు. తలాయింత అన్నం పెడితే 3 రోజులు సంది అంబులెన్స్ వాళ్ళని అడుగుతున్నాం సారు, మమ్మల్ని దింపేసి రండి సారు, మాది ఇక్కడ కాదు, మేము పనికని వచ్చి ఇక్కడ సిక్కుపడ్డాం, మేము రాకుంటాం సారు, ఎట్లనో ఈ బంద్ అయినాయి మాకు తెలియదు సార్ అంటే తీసుకుపోతాం, మేము తీసుకుపోం అమ్మా, మేము అంత లెక్క తీసుకెళ్ళాం, మాకు అంత మటుకు పోలేం మేమంటే బయట ప్రైవేట్ అంబులెన్స్లు ఉంటే అడిగిపోండి అమ్మ అంటే అడిగినాం సార్. అయితే 10,000 ఇవ్వండి అమ్మ, మేము వస్తాం అంటారు సార్, మేము లేని వాళ్ళం, ఒక 1 రూపాయలు ఇస్తాం సార్ అంటే 1 రూపాయలకు ఎవరు వస్తారమ్మా, రాము ఈ నుంచి ఈడికి కూడా రాము మేము, మేము రామంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం సారు.
వందకు ఫోన్ చేస్తే మేడం మాట్లాడింది, మేడం మీకు ఇట్లా సంగతి పోవాలని తర్వాత ఫోన్ చేస్తామన్నది, ఆలనాలను కనుక్కోమ్మా అన్నది. పోలీసు వాళ్ళని నలుగురిని అడిగిన సారు, శివరస్తు కాడ ఒక సార్ ఉన్నాడు, అక్కడ శివరస్తు కాడ, ఇక్కడ ఇద్దరు సార్లు వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కు, ఇక్కడ ఒక సార్ వచ్చిండు, ఏందమ్మా మేమేం చేయం సీక్రెట్గా ఏదో మాట్లాడుకొని వెళ్ళిపో అన్నారు. మాకు ఎవ్వరు వస్తలేరు సార్, మీరు చెప్తేనే వస్తారు సార్, మాకంటే మీ మాకు తెలియదమ్మా, మేడానికే చేయి మళ్ళీ ఫోన్ అంటే మళ్ళీ మేడానికి చేసిన, మేమేం చేయాలమ్మా పొద్దాక మమ్మల్ని ఏదిస్తున్నామని ఆ మేడం అంటుంది. అనేవారికి అంబరీష్ వాళ్ళు అడిగినా ఎవరు రావట్లేదు సార్, ఏడ్చుకుంటాడ కూర్చుంటే పాపం ఏ సారో తీసుకొచ్చిండు సార్ మిమ్మల్ని, మాకు తెలియదు మీరు ఆ సార్ తీసుకొస్తే మీ సహాయంతో మేము ఇల్లు చేరుకుంటున్నాం సారు, మీరు కూడా మేము ఎన్ని రోజులకున్నా తీర్చలేము, మేము ఎక్కడి వారమో ఏడ పుట్టిన వారమో సార్, మీ సాయం ద్వారాగా మా ఇంటికి మేము చేరుకుంటున్నాం, మేము మీ రుణం తీర్చుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. మేము సార్లు 10,000 ఇచ్చిండు, ఒకసారి 1,000 రూపాయలు ఇచ్చిండు, మంచం పక్కన వాళ్ళు తలా 100, 200, 1,000 రూపాయలు ఇచ్చిర్రు సార్ వాళ్ళంతా కలిసి, ఈ సార్ ఒక్కడే 10,000 ఇచ్చిండు మాకు. ఆంబులెన్స్ మాట్లాడిండు సార్, 10,000 రూపాయలు ఆంబులెన్స్, 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చిండు సార్ మాకు, ఆ సార్కు ఎంతో రుణపడి ఉంటాం సార్ మేము.